ముస్తాబాద్ మండలం చిప్పలపల్లి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి రెండు ఇండ్లలో దొంగలు బీభత్సం సృష్టించారు. గాడిచెర్ల సురేష్, గాడిచెర్ల దేవయ్య ఇండ్లకు తాళాలు వేసి ఊరికి వెళ్లారు. ఇదే అదనంగా భావించి దొంగలు తాళాలు బద్దలు కొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా తలుపులు తెరిచి గాడిచెర్ల నరేష్ ఇంట్లో 2 తులాల బంగారం, 50 తులాల వెండి ఆభరణాలతో పాటు 30,000 నగదును అపహరించారు. అలాగే గాడిచెర్ల దేవయ్య ఇంట్లో 85,000 నగదుతో పాటు వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లినట్లు బాధితులు రోధిస్తున్నారు. వీరి ఫిర్యాదుతో సంఘటన స్థలానికి చేరుకున్న ఎస్ఐ శేఖర్ రెడ్డి క్లూస్ టీమ్స్ ఫింగర్ ప్రింట్స్ సిసి ఫుటేజీలు సేకరిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడతామని తెలిపారు. మీరు ముట్టుకోలేదమ్మా? మీరు మేము ముట్టాలి సార్. నా పేరు గాడిచెర్ల నరసవ, భర్త దేవయ్య. చిప్పలపల్లి మాది, చిప్పలపల్లి గ్రామం. బాకీలు కడదామని చెప్పేసి పొలం అమ్ముకొని కట్టగా మిగిలి సృష్టి వచ్చిందని చెప్పేసి ఒకరి గట్టే డబ్బులు ఇంట్లో పెట్టి ఊరెళ్ళినాం. వచ్చేసరికి సోరీ, వేసిన తరం వేసినట్టు కాదని బంగారం పెట్టిన కాగితాలు అవి చెవి కమ్మలు వెండి దిమ్మలు. బ్యాంక్ కాగితాలు కూడా తీసుకోవాలా? దాంట్లో లేవు సార్, పేపర్ లేవా? పర్సు మొత్తం ఖాళీ అయిపోయింది. గాడిచెర్ల నరేష్, సనాత్ బాలయ్య అని నేను. గత 8 సంవత్సరాలుగా ఉస్మాబాద్లో వృత్తిరీత్యా అక్కడ నేను అక్కడే సెటిల్ అయ్యాను. ఈ మధ్య కాలంలో గత 2 నెలల నుంచి చిప్పలపల్లి విలేజ్కి నా వర్క్ అయిపోవడం వలన ఇక్కడికి షిఫ్ట్ అయినాము. అక్కడ నుంచి సామాన్ తీసుకొచ్చి ఇక్కడే మా ఇంట్లో పెట్టుకోవడం జరిగింది. ఈ మధ్య ఒక 15 రోజుల ముందు మేము ముస్తాబాద్లో షాప్ ఓపెన్ చేసుకోవడం జరిగింది. అక్కడే మేము డైలీ అక్కడే ఉండడం జరుగుతుంది. ఈ మధ్యలో ఈ 2-3 రోజులలో ముందరాక సృష్టి వచ్చింది. సృష్టి అయిపోయిన తర్వాత సామాన్ చదువుకొని వెళ్దామని అనుకున్న రోజుల్లో ఇవాళ ప్రొద్దున మా ఇంటి పక్క పొంటి గాడిచెర్ల నరసవ్వ మరియు దేవయ్య ఇద్దరు కాల్ చేసినాకు మా ఇల్లు తాళం వేసింది వేసినట్టుగానే ఉంది, మా దాంట్లో బీరువా తాళాలు అని వెళ్ళగొట్టున్నాయని మాకు ఫోన్ చేయగానే మాది కూడా తాళం వేసింది, మరి మా ఇంటి పక్క పొంటే ఉంది కదా అని చెప్పేసి మేము ఉతావుట్టిన నా భార్య నేను ఇద్దరం ముస్తాబాద్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. రాగానే మాది కూడా తాళము వేసింది వేసినట్టుగానే ఉంది. లోపలికి వెళ్ళి చూడగానే బీరువాలో ఉన్న మా అమ్మ యొక్క తులం గుండ్లు మరియు నా భార్య 2 జతల 30 తులం కమ్మలు మరియు 2 జతల పట్టగొలుసులు నా భార్య 30 తులాలు, 5 తులాలు నా బిడ్డయి పట్టగొలుసులు మరియు నా 2 బ్రాస్లెట్లు, నా కొడుకుది నడుము గొలుసు మరియు 2,000 రూపాయల క్యాషు. అందులో చిన్నామె యొక్క గ్రామ కమ్మలు మొన్ననే కుట్టియడం జరిగింది, అవి ఏవి కనబడలేవు. దీన్ని వెంటనే మేము ఎస్ఐ గారికి ఫోన్ చేసి చెప్పడం జరిగింది. దీనిపైన ఎస్ఐ గారు కొంచెం దృష్టి పెట్టి మాకు ఏదైనా దీన్ని త్వరగా ఎంక్వైరీ చేసి మాకు న్యాయం చేయగలరని కోరుకుంటున్నాం.